ఓకే అండి, రెండవ అధ్యాయంలో ఉన్నామండి మనము. మూడవ స్కందం 12వ అధ్యాయం 14 శ్లోకాలు కంప్లీట్ చేసాము. 15వ శ్లోకం నుంచి ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. విద్యాదిష్టః స్వగురుణా భగవాన్ నీలలోహితః సత్వకృతి స్వభావేన. అరే కృష్ణ ప్రభుజీ, మీది అప్ అండ్ డౌన్ అవుతుంది వాయిస్. మీ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్నప్పుడు నాది అట్లనే అప్ అండ్ డౌన్ అవుతుంది మాతాజీ. నేను మాట్లాడినప్పుడు బానే ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గిపోద్ది మాతాజీ, నా వాయిస్ తగ్గిపోద్ది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గాలి. సత్వాకృతి స్వభావేన ససర్జాత్మ సమప్రజః. పరమశక్తి మంత్రుడు నీలలోహిత రుద్రుడు లక్షణములయందు బలమునందు ఉగ్ర స్వభావమునందు ఖచ్చితముగా తననే పోలినట్టు పలువురు సంతానమును సృజించెను. ఇంతకుముందు రుద్రుడు యొక్క ఆవిర్భావం గురించి చూసాము. ఫస్ట్ కొన్ని చేసి కృష్ణ మదజీ ఇంతకుముందు రుద్రుడి యొక్క ఆవిర్భావం గురించి చూసాము. రుద్రుడికి పేరు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రుద్రుడికి 11 మంది భార్యలను ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్కడెక్కడ నివసించాలి అనేటువంటి ప్రదేశాలలో కూడా బ్రహ్మదేవుడు చూపించడం అనేది జరిగింది. అయితే రుద్రుడిని ఇక్కడ ఏమంటున్నారు, నీలలోహిత రుద్రుడు అంటున్నారు. నీలలోహిత అనే దానికి మొన్న ఒక డిస్కషన్ నిన్న జరిగినటువంటి చాప్టర్లో నీలలోహితకి మీనింగ్ చెప్పామండి. ఎవరికైనా గుర్తుందండి ఎందుకు రుద్రుడు నీలలోహిత? అంటే అతను బ్రహ్మదేవుని నుదుటి నుంచి పుట్టారు ప్రభుజీ. ఆయన అయితే ఎందుకు ఆయన నీలలోహిత అన్నారు? రజోగుణానికి ప్రతినిధి కాబట్టి. ఎవరు? అది రుద్రుడు ప్రభుజీ.
రుద్రుడు రజోగుణానికి తమస్సు రజోగుణం ప్రభుజీ తమో తమో రజోగుణం బ్రహ్మగారు. ఈయనకి నీల లోహిత అని ఎందుకు అన్నారు రుద్రుడికి? అంటే ప్రభుజీ మన ఇక్కడ మనకి నుదుటి నుండి వచ్చారు కాబట్టి అక్కడ కోపంగా ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కోపంగా ఉన్నప్పుడు వచ్చారు కాబట్టి ఉంటే కోపంగా ఉంటే నీళ్ళ లోహిత అయిద్దా మాతాజీ. తమో గుణంతో లయం చేస్తాడు ప్రభుజీ. సో ఆయన నుంచి అగ్ని ఇదవుతుంది అని లోహిత అంటే రజోగుణానికి ప్రతీక మాతాజీ. లోహిత అంటే రజోగుణం, నీల లోహిత అంటే తమో గుణం, రజోగుణం ద్వారా ఉత్పన్నమైనటువంటి తమో గుణం. రజోగుణం వల్ల క్రోధం వచ్చింది. సో రజోగుణం, రజోగుణం అంటే ఏంటంటే కోరిక, కోరిక నుంచి ఉత్పన్నమైనటువంటి కోపం అంటే రజోగుణం నుంచి ఉత్పన్నమైనటువంటి తమో గుణం. మాతాజీ హరే కృష్ణ. ఎన్న శ్లోకం గురుజీ చెప్పరా? ఇది 15వ శ్లోకం మాతాజీ. ఎన్ని అధ్యాయం? 12వ అధ్యాయం 15వ శ్లోకం. సరే. సో నీలలోహిత రుద్రుడు లక్షణములయందు బలమునందు ఉగ్ర స్వభావమునందు ఖచ్చితంగా తననే పోలినటువంటి పలువురు సంతానములు సృష్టించను. సృష్టి కోసమే కదండి రుద్రుణ్ణి సృష్టించింది, అందుకనే రుద్రుణ్ణి మొదటి ప్రజాపతి అని కూడా అంటారు అన్నమాట. సో అందుకనే రుద్రుడి ద్వారా కొంతమంది సంతానం కూడా రావడం జరిగింది. ఆ సంతానం కూడా శివుణ్ణి పోలిన వాళ్లే అని చెప్తున్నారు. అంటే గుణంలో, లక్షణాలలో, బలంలో శివుణ్ణి పోలి ఉన్నారు అని చెప్తున్నారు. రుద్రాణాం రుద్ర సృష్టానాం రుద్రాణాం రుద్ర సృష్టానాం సమంతాధ్ర సమంతాధ్ర సతాం జగత్ నిశామ్యా సంఖ్యశో యూతాన్ ప్రజాపతి రశంకత రుద్రుడు యొక్క పుత్రులు పౌత్రులు అనంత సంఖ్యలో ఉండి వారందరూ ఒక్కటిగా సమకూడి సమస్త విశ్వమునే మింగివేయి యత్నించి ప్రజాపతి యొక్క బ్రహ్మదేవుడు దానిని గాంచినంతట పరిస్థితి ఇవ్వడం మిగులు భీతావహుడయ్యను. మరి గుణాలలో, లక్షణాలలో, బలంలో శివుడిని పోలినటువంటి వ్యక్తులు సుమారుగా తమో గుణంతో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అసంఖ్యాకంగా ఉన్నారు పుత్రులు. ఇప్పుడు ఆయన యొక్క పుత్రులైతే పౌత్రులైతే అంటే మనవులు కూడా వీళ్ళందరూ కూడా అసంఖ్యాకంగా ఉండి మరి వాళ్ళకు ఉన్నటువంటి గుణ ప్రభావంతో వాళ్ళు ఏం చేయబోతున్నారంట, ఈ విశ్వాన్నే మింగివేయాలని ప్రయత్నం చేశారనమాట. అది గమనించినటువంటి బ్రహ్మదేవుడు భయపడిపోయారనమాట. క్రోధావతారము రుద్రుని సంతానము విశ్వకలాపముల నిర్వహణకు ఎంతటి ప్రమాదకరములు అనగా ప్రజాపతి యొక్క బ్రహ్మదేవుడే వారి భీతావహుడయ్యను. రుద్రుని నామమాత్ర భక్తులు లేదా అనుయాయులు సైతము కష్టదాయకులే అయ్యున్నారు. కొన్నిమార్లు వారు రుద్రుని కన్నను ప్రమాదకారులై ఉందరు. రుద్రవంశీయులు కొన్నిమార్లు రుద్రుణ్ణే సంహరింప ప్రణాళికలను కావిత్తురు. అతని భక్తులు నైజం అదే. సో ఆయన రుద్రుడు అనుయాయులు ఎవరైతే ఉంటారో, రుద్రుడు యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. స్వయంగా ఆయన పుత్రులు, ఆయన పౌత్రులే అంత ప్రమాదకరంగా ఉన్నారు. ఈ సృష్టిని కొనసాగించటానికి అడ్డమయ్యే వాళ్ళలాగా ఉన్నారు. మరి ఆయన్ని ఎందుకు అంటే ఆయన తమో గుణానికి అధిపతి కదా, అందుకు. ఆ తమో గుణంలో ఉన్నటువంటి ఆయన భక్తులు మరి ఏ విధంగా ఉంటారు? వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో రుద్రుణ్ణే సంహరించేయాలి అనేటువంటి అంత భావనలో వాళ్ళు ఉంటారు. అలాంటి భక్తు ఆయన యొక్క భక్తుల నైజం అలానే ఉంటుంది అని అంటున్నారు. అలం ప్రజాభి సృష్ట అభిరీదృశీభి సురోత్తమ మయా సహ దహంతీభిర్
బ్రహ్మదేవుడు రుద్రునితో ఇట్లు పలికెను. సురోత్తమ, ఈ స్వభావపు జీవులను సృజించవలసినటువంటి అవసరం ఏమాత్రమూ నీకు లేదు. తమ నేత్రముల నుండి బయలువెళ్ళడి అగ్ని జ్వాలలచే వారు సమస్తమును అన్ని వైపుల నుండి నశింపచేయుట ఆరంభించరు. వారు నా పైనను దాడి చేసిరి. బ్రహ్మదేవుడు శివుడితో మాట్లాడుతున్నారు, రుద్రుడితో మాట్లాడుతున్నారు అనమాట. నువ్వు సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నీ ద్వారా జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలా ప్రమాదకరంగా ఉన్నారు. వాళ్ళ నేత్రం నుంచి వస్తున్నటువంటి అగ్ని సమస్త సృష్టిని కూడా జ్వలించేస్తుంది, చివరికి వాళ్ళు నా మీద కూడా దాడి చేస్తున్నారు అని బ్రహ్మదేవుడు రుద్రుడికి కంప్లైంట్ చేశారు. తప అతిష్ట భద్రంతే సర్వభూత సుఖావహం తపసైవ యథాపూర్వం ద్రష్టా విశ్వమిదం భవాన్. పుత్ర, సమస్త జీవులకు మంగళకరమైనది నీకు సమస్త వరదానమును కూర్చున్నది నీను తపస్సు నందు నీవు స్థితిని వగము. కేవలం తపస్సు ద్వారానే నీవు పూర్వం ఉన్నట్లుగా విశ్వమును సృజించగలవు. బ్రహ్మదేవుడు శివుడికి సలహా ఇస్తున్నారన్నమాట, నువ్వు తపస్సు చెయ్యి, తపస్సు చేయటం వల్ల మంచి జరుగుతుంది అని చెప్తున్నారన్నమాట. తపస్సులో స్థితిలో అయితే ఏమవుతుందంట, విశ్వంని ఇంతకుముందు ఏ విధంగా అయితే సృజించాలి అని అనుకున్నానో అలా సృజించడానికి సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అంటే శివుడి యొక్క పుత్రుల వల్ల విశ్వ సృష్టి అనేది, విశ్వ రచన అనేది జరగడం అనేది ఆగిపోతుంది. అలా ఆగకుండా ఉండడం కోసం శివుడు తపస్సు చేయాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు శివుడికి చెప్తున్నారన్నమాట. భౌతిక జగత్తు యొక్క సృష్టి పోషణము లైపు లయము కొరకు వరుసగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు కలరు. సృష్టి మరియు పోషణము కొనసాగుతున్నటువంటి సమయమున లయ కార్యము చేయుటకు బదులు తపస్సునందు నెలకొని ప్రళయ సమయము కొరకై వేచి ఉండమని రుద్రుడిని ఉపదేశింపబడినాడు. అంటే నీ సమయం ఇంకా రాలేదు, లయం చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నువ్వు నీ 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 యొక్క యాక్టివిటీస్ స్టార్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు సృష్టి స్థితి జరుగుతుంది, ఇలాంటి సమయంలో లయ చేయకూడదు అని చెప్పేసి ఆ సమయంలో ఆయన్ని తపస్సులో ఉండిపో, ఎప్పుడైతే లయం చేసేటువంటి సందర్భం వస్తుందో అప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి వద్దు కానీ అని చెప్పేసి శివుడికి ఆయన ఉపదేశం ఇచ్చారు బ్రహ్మదేవుడు. తపసైవ పరం జ్యోతిర్ భగవంతం అదోక్షజం సర్వభూత గుహావాసం అంజసా విందతే పుమాన్ సర్వ జీవుల హృదయమునందున్న వాడును అదే సమయమున సమస్త ఇంద్రియములకు పరమైన వాడును దేవదేవుని కేవలం తపస్సు ద్వారానే మనుషుడు తెలుసుకునగలడు. ఎందుకు తపస్సు చేయాలి, ఇప్పుడు నీ యొక్క కార్యం ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నువ్వు నీ యొక్క సమయాన్ని అనవసరంగా లయం చేయడానికి ఉపయోగించకు, నీ సమయాన్ని భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగించు, అలా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగించడం వల్ల అది ఆయనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి తపస్సు చేయి, తపస్సు ద్వారానే భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారన్నమాట. దేవదేవుడకు శ్రీకృష్ణుని అనుగ్రహమును బడయుటకు తపస్సు అవసరము అని తెలియజేయుటకు సుతులకు అనుయాయులకు ఒక ఉపమానంగా తపస్సును వనరించమని రుద్రుడు బ్రహ్మదేవునిచే ఉపదేశితుడయ్యాడు. సుతులకు అంటే కొడుకులకు, అనుయాయులకు అంటే ఆయన భక్తులకు, వీళ్ళందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలబడాలి అంటే ఎవరు నిలబడగలరు, రుద్రుడు మాత్రమే నిలబడగలరు. రుద్రుడు ఏం చేస్తే రుద్రుడి యొక్క అనుయాయులు, రుద్రుడి యొక్క పుత్రులు అదే చేస్తారు, ఎందుకంటే ఆయనే వాళ్ళకు ఉదాహరణ. వాళ్ళకు ఉదాహరణగా నిలబడడం కోసం రుద్రుడికి ఇచ్చినటువంటి ఉపదేశం ఏమిటి అంటే భగవంతుణ్ణి ప్రే చేయి, భగవంతుడికి తపస్సు చేయి, తపస్సు చేయటం వల్ల నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతావు, శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోగలుగుతావు అని చెప్పేసి రుద్రుడికి సలహా ఇవ్వడం జరిగింది. శ్రేష్ఠుడైన వాడు చూపినటువంటి పదమునునే జనసామాన్యము అనుసరించునని భగవద్గీత యందు తెలుపబడినది.
అంటే గొప్పవాడు ఏం పనులు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అదే పని చేస్తారు. అందుకని రుద్ర సంతతచే విసుగు చెంది వారి సంఖ్య పెరుగుదలతో తాను మింగివేయబడును అని విరచి బ్రహ్మదేవుడు అంతటా అట్టి అవాంఛిత ప్రజాభివృద్ధిని నిలిపివేయమని రుద్రునితో పలికెను. దానికి బదులు దేవదేవుని అనుగ్రహమును పడియుటకు తపస్సు చేయమని తెలిపెను. కనుకనే రుద్రుడు ఎల్లప్పుడూ భగవదాను అనుగ్రహ ప్రాప్తికై ధ్యానమగ్గుడై ఉన్నట్లు మనము చిత్రముల యందు గాంచుదము. అనగా బ్రహ్మదేవుని శాంతియుతమకు సృష్టి కొనసాగించుచున్నప్పుడు విలయ కార్యమును ఆపమని రుద్ర సంతానము మరియు రుద్ర అనుయాయులకు పరోక్షముగా ఉపదేశించబడింది. మైత్రేయోవాచ ఏవమాత్మా భువాదిష్టః పరిక్రమ్య గిరాం పతిం భాణమిత్యం ఉమానమంత్ర శ్రీ మైత్రేయుడు పలికెను. ఆ విధముగా బ్రహ్మదేవుని చే ఆజ్ఞాపింపబడిన రుద్రుడు అంతటా వేదపతి యొక్క అతనిని అంటే తండ్రిని ప్రదక్షిణము కావించను. పిదప తండ్రితో సమ్మతి వాక్యములను పలికి అతడు తీవ్ర తపస్సును వనరింప వనమునకు ప్రవేశించను. తండ్రి మాటలు విన్నటువంటి శివుడు ఏం చేశారండి, తపస్సు చేయటానికి వనానికి వెళ్ళిపోయారు. భగవాను ద్వారా శక్తిని పొందినట్టు వాడైనటువంటి బ్రహ్మదేవుడు జీవులను సృజింపదలచను. ఆ విధముగా అతడు సంతానమును విస్తరించుటకై 10 మంది పుత్రులను బడిసెను. శివుణ్ణి శివుడి యొక్క అనుయాయుల్ని శాంతపరిచిన తర్వాత మరి ఈ ప్రజోత్పత్తి జరగాలి, మంచి సంతానం కావాలి. ఇలా వినాశనం చేసేటువంటి సంతానాన్ని కోరుకోలేదు. అందుకని వినాశనం చేయకుండా ఉండే విధంగా ఉండడం కోసం మళ్ళీ సంతానోత్పత్తి అనేది స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఆయన 10 మంది పుత్రులను పొందారు బ్రహ్మదేవుడు. మరీచిరత్రంగిరసౌ భృగుర్వశిష్టో దక్షశ్చ దశమస్తత్ర నారదః. మరీచి, అత్రి, అంగీరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు అనువారులు మరియు 10వ పుత్రుడు నారదుడు ఆ విధంగా జన్మించిరి. వీళ్ళందరూ అండి 10 మంది పుత్రుల్ని పొందారు కదా బ్రహ్మదేవుడు, అందులో వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ కూడా గొప్ప మహర్షులు. భౌతిక జగత్తు సృష్టి పోషణము లయము అనే కార్యక్రమం అంతయు భగవద్ధామమునికి ఇక బద్ధజీవునికి ఒక అవకాశం వచ్చినట్టు కొరకే ఉద్దేశించబడింది. తన సృష్టి యత్నమున సహాయమును పొందుడికే బ్రహ్మదేవుడు రుద్రుణ్ణి సృజించను. కానీ రుద్రుడు మొదటి నుండి సమస్త సృష్టిని మింగివేయనారంభించను. తత్కారణమున అట్టి విలయకారక కర్మల నుండి అతన్ని నిరోధించవలసి వచ్చాను. అందుచే బ్రహ్మదేవుడు ఇంకొంతమంది సంతానమును సృజించను. ఆయనను శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవ లేకుండా బద్ధజీవుడు ఎట్టి లాభమును కలగబోదు అని చక్కగా ఎరిగి ఉన్నందున చిత్త చివర తన యోగ్యపుత్రుడు నారదుని సృజించను. భగవద్భక్తి లేకుండా ఏ కార్య విభాగమునందును మనుడు పురోగతిని గాంచలేడు. భక్తి యోగ పదము భౌతికమైనటువంటి దేని నుండి అయినను సర్వదా స్వతంత్రమే అని అయినప్పటికీ ఇది నిజమై ఉన్నది. కేవలం భగవానుని దివ్యముగు ప్రేమయుత సేవయే జీవిత నిజగమ్యమును సిద్ధింపజేయగలను. ఈ విధముగా బ్రహ్మదేవుని పుత్రులందరిలోనూ శ్రీమాన్ నారదముని చేయి ఉనరించబడినటువంటి సేవయే పరమోన్నతమై ఉన్నది. శివుణ్ణి సృష్టించింది ఒక పర్పస్ తోటి సృష్టించారు బ్రహ్మదేవుడు.
అయితే అది జరగట్లేదు. సృష్టిని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్నారు తప్ప సృష్టిని లయం చేయాలి అని అనుకోలేదు. అలా అనుకున్నటువంటి అనుకున్నటువంటి విధంలో శివుణ్ణి సృష్టింపబడితే శివుడి ద్వారా ఈ సృష్టి అంతా కూడా నింగివేయబడుతుంది. అప్పుడు ఆయన్ని ఆపి మళ్ళీ 10 మంది పుత్రుల్ని పొందారు. ఈ 10 మంది పుత్రుల్లో కూడా అతి ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఎవరు అంటే నారద ముని. ఎందుకు అంటే భక్తి లేకుండా చేసేటువంటి ఏ భౌతిక కర్మ అయినా కానీ ఫలం సరిగా ఉండదు అన్నమాట. అందుకని ఈ భక్తిని ప్రచారం చేసేటువంటి వ్యక్తిగా నారదముని చాలా గొప్పవాడు అన్నమాట. ఆయన పుత్రులందరిలోనూ భక్తిని ప్రచారం చేసేటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిలో ఉండేటువంటి వ్యక్తి నారదముని. సో భక్తి యోగ పదం భౌతికమైనటువంటి దేని నుండైనను సర్వదా స్వతంత్రతయే అయినప్పటికీ అది నిజమై ఉన్నది అని చెప్తున్నారు. అంటే భక్తి యోగం అనేది అంత గొప్పదన్నమాట. అయితే ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఎందుకు చేయబడుతుంది అండి? ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఈ ఈ యొక్క జీవులు ఎవరైతే బద్ధజీవులు ఈ భౌతిక సృష్టిలో ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చి ఈ భౌతిక సృష్టిలో కర్మలు చేసి ఆ కర్మల ద్వారా వాళ్ళు మళ్ళీ ముక్తిని సాధించి భగవద్ధామానికి చేరుకోవాలి. అది ఈ భౌతిక సృష్టి యొక్క పర్పస్. మరి ప్రజాభివృద్ధిని చేసినప్పుడు మరి ప్రజాభివృద్ధితో పాటు ఆ ప్రజలకి ఆ అవకాశాన్ని ఇచ్చేటువంటి ఒక పరిస్థితిని కూడా సృష్టించాలి. లేదు అంటే వచ్చిన వాళ్ళందరూ బద్ధజీవులుగా కర్మలు చేస్తూ ఇక్కడే ఉండిపోతారు. అందుకని నారదుని సృష్టించడం కూడా అంత ఆవశ్యకత అయిందన్నమాట. ఉత్సంగాన్ నారదో జజ్ఞే ఉత్సంగాన్ నారదో జజ్ఞే దక్షో అంగుష్టాభువః ప్రాణాద్వశిష్ట సంజాతో నారదుడు బ్రహ్మదేవుని మేధస్సు నుండి జన్మించాడు. వశిష్ఠుడు బ్రహ్మ యొక్క శ్వాస నుండి, దక్షుడు అతని బొటనవేలు నుండి, భృగువు అతని త్వక్కు నుండి, క్రతువు అతని హస్తం నుండి జన్మించింది. ఎవరెవరు ఎక్కడి నుంచి జన్మించారు అని చెప్తున్నారు. అందులో నారదముని ఎక్కడి నుంచి జన్మించారంటే అండి, నారదముని నారదుడు మేధస్సు నుండి జన్మించారు. వశిష్ఠుడు బ్రహ్మ యొక్క శ్వాస నుండి జన్మించారు. దక్షుడు ఆయన యొక్క బొటనవేలు నుంచి జన్మించారు. భృగువు అతని యొక్క స్కిన్ నుంచి వచ్చారు. త్వక్కు అంటే చర్మం నుంచి వచ్చారు. క్రతువు అతని హస్తము నుండి జన్మించారు. నారదుడు బ్రహ్మదేవుని యొక్క పరమోత్తమ మేధస్సు నుండి జన్మించారు. తనకు ఇష్టమైనటువంటి ఎవరికైనాను అతడు శ్రీకృష్ణ భగవానుని వసగా సమర్థుడై ఉండడియే అందులకు కారణం. నారదుడు ఎవరితోనైనా ఒక్క సెకండ్ మాట్లాడితే చాలు ఆయన భక్తుడైపోతాడు. అంత గొప్ప శక్తి ఆయనలో ఉందన్నమాట. ఈ సృష్టిలో ఎంతో మందిని భక్తులుగా మార్చినటువంటి ఘనత నారదుడికి ఉందన్నమాట. ఆయన కోరుకుంటే చాలు ఎవరైనా సరే భక్తులైపోవాల్సింది, ఎంత పాపి అయినా సరే భక్తులైపోవాల్సిందే. సో అందుకనే శ్రీకృష్ణ భగవాను వసగ సమర్థుడైన ఉండుటయే అందులకు కారణం. దేవదేవుడు ఎంతటి వేద జ్ఞానము చేత గాని లేదా ఎన్ని తపస్సుల చేత గాని అనుభూతుడు కాబోడు, కానీ నారదముని వంటి విశుద్ధ భక్తుడు తన సత్సంకల్పము చే భగవాన్ని వసగలడు. నువ్వు ఎన్ని వేదాలు చదివినా, ఎంత చేసినా, ఏం చేసినా కానీ నువ్వు పొందలేనటువంటి నారదముని యొక్క సాంగత్యం ఈజీగా నువ్వు శ్రీకృష్ణ భగవానుని పొందగలవు అని చెప్తున్నారు ఇక్కడ. నారా అనగా దేవదేవుడు, దా అనగా ఇచ్చువాడు, దేవుణ్ణి ఇచ్చేవాడు అనమాట నారదుడు అంటే. నారదుడు భగవానుని వసగగలడు అనేది దాని భావము ఆ దేవదేవుడు ఒక వస్తువు వంటి వాడు అని కాదు. భగవానుని దివ్యముకు ప్రేమయుత సేవను నారదుడు ఎవరికైనను భగవాని దివ్యమగు ప్రేమయుత సేవను నారదుడు ఎవరికైనను సేవకుడు, స్నేహితుడు, తల్లిదండ్రులు లేదా ప్రేయసి రూపమున వసగుననియే దాని భావం. అనగా భక్తి యోగ పదము వసగునది కేవలం నారదుల వారే. అంటే ఏ రూపంలో అయినా భగవంతుణ్ణి ప్రేమించే విధంగా చేస్తారు నారదుడు. అంటే భగవంతుణ్ణి ఒక తండ్రి గాను, ఒక భర్త గాను, ప్రియుడు గాను, స్నేహితుడు గాను, మిత్రుడు గాను, ఎట్లా ఏ విధంగా అయినా సరే ఏదో ఒక భావంలో భగవంతుణ్ణి ప్రేమించే విధంగా మనల్ని మార్చగలరు అన్నమాట నారదుడు.
దాని మీనింగ్ అదనమాట. భగవంతుని ఇవ్వడం అంటే దాని మీనింగ్ అది ఒక వస్తువుని ఇచ్చినట్లు కాదు, మనల్ని ఆయన్ని పొందే విధంగా మారుస్తారు. పులహో నాభితే జజ్ఞే పులస్త్యః కర్ణయో ఋషి అంగిరా ముఖతో అక్ష్ణో అత్రిర్మరీచిర్ మనసో అభవత్ పులస్త్యుడు బ్రహ్మదేవుని కర్ణముల నుండి, అంగీరుడు అతని ముఖము నుండి, అత్రి అతని నయనముల నుండి, మరీచి అతని మనస్సు నుండి, పులహుడు అతని నాభి నుండి ఉద్భవించిరి. అంటే ఆయన ప్రతి శరీరంలో నుంచి ప్రతి అంగంలో నుంచి ఒక్కొక్క ఋషి వచ్చారనమాట. ఈ విధంగా 10 మందిని చెప్తున్నారు. అందులో నారదుడు మేధస్సు నుంచి వచ్చారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాయండి, పులస్త్యుడు బ్రహ్మదేవుని యొక్క కర్ణముల నుండి వచ్చారు, అంగీరుడు అతని ముఖము నుండి వచ్చారు, అత్రి అతని నయనముల నుండి, ఇక్కడ ముఖము అంటే నోరండి, నోటి నుండి వచ్చారని అంగీరుడు, అత్రి అతని నయనముల నుండి, మరీచి అతని మనస్సు నుండి, పులహసుడు పులహుడు అతని నాభి నుండి ఉద్భవించారు. ధర్మ స్థనా దక్షిణతో యత్ర నారాయణ స్వయం అధర్మ పృష్టతో యస్మాన్ మృత్యుర్లోక భయంకర. ప్రభుజీ, అంగీరా అంటే ఈయన బృహస్పతి తండ్రేనా ప్రభుజీ? నారదుడిలాగానే అంగీరుడు కూడా ఏ లోకంలో అయినా తిరగలరు. నారాయణుడు ఆసీనుడు అయి ఉన్నటువంటి బ్రహ్మదేవుని స్థనము నుండి ధర్మము వ్యక్తమయ్యారు. అంటే నారాయణుడు ఆసీనుడు అయి ఉన్నటువంటి బ్రహ్మదేవుడి స్థనము నుండి, అంటే హృదయం నుండి, హృదయ స్థానంలో ప్రతి మనిషి యొక్క హృదయంలో భగవానుడు ఉంటారనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు మనసులో నారాయణుడు ఉన్నారు, అంటే బ్రహ్మదేవుడు హృదయంలో నారాయణుడు ఉన్నాడు అంటే బ్రహ్మదేవుడు నారాయణుడికి గొప్ప భక్తుడు అని అర్థం అనమాట. నారాయణుడు ఆసీనుడై ఉన్నటువంటి బ్రహ్మదేవుని స్థనము నుండి ధర్మము వ్యక్తమయ్యను, అతని వెనుక భాగము నుండి అధర్మము ఉత్పన్నమయ్యను, అచ్చటనే జీవునికి భయంకరమైన మృత్యువు కలుగుచుండును. అంటే ధర్మము అధర్మము అనేవి వచ్చారు. బ్రహ్మదేవుడికి వెనుక భాగంలో అధర్మం, ముందు భాగంలో ధర్మం అనేది వ్యక్తమైంది. దేవదేవుడు నారాయణుడు స్వయముగా విలసితుడై ఉన్నటువంటి స్థానము నుండి ధర్మము వ్యక్తమయ్యను అనే విషయము మిగులు ప్రధానమైనది. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమునందు ధృవపరచబడినట్లు ధర్మమును దాని భావము శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ అనుటియే అందులకు కారణం. ధర్మము పేరిట గల సమస్త కళాపములను త్యజించి పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయమును గుణమునుటియే భగవద్గీత యందలి చరమ ఉపదేశము. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, సర్వధర్మాలని త్యజించి నాకు శరణు వేడు అని చెప్తారు. అదే మనకి యాక్చువల్గా ఇవ్వబడినటువంటి పరమ ఉన్నతమైనటువంటి ధర్మం. యాక్చువల్గా సర్వధర్మాలని త్యజించమంటున్నారు ఇదేంటి అని అనుకుంటాం. అంటే మనం అందరం మన విద్యుక్త కర్మలు చేయకూడదా, మనం మన డ్యూటీస్ చేయకూడదా, మనం మన కర్మలు చేయకూడదా అంటే దాని మీనింగ్ సర్వధర్మాలని త్యజించి నువ్వు నన్ను సరెండర్ అవ్వు అంటే దాని మీనింగ్ నీ విద్యుక్త కర్మల్ని వదిలేయి అని కాదు. మనము ఈ భౌతిక లోకంలో మనం నివసించడానికి మనం కొన్ని ధర్మాలను తయారు చేసుకున్నాం. అంటే ఒక్కొక్క లోకల్గా మనం తయారు చేసుకున్నటువంటి గవర్నెన్స్ లాగా అనమాట. అంటే కొన్ని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకున్నాం అనమాట. అవన్నీ ఎందుకు, మనం సుఖంగా బతకడం కోసం, మనం సుఖంగా జీవించి మన కుటుంబాన్ని పోషించడం కోసం. అయితే ఇవన్నీ కూడా భగవత్ చింతన లేకుండా, భగవత్ చైతన్యం లేకుండా చేస్తే అది అధర్మం. అందుకని అలాంటి నువ్వు తయారు చేసుకున్నటువంటి ధర్మాలన్నింటినీ నువ్వు వదిలిపెట్టు, నీ కర్మ భగవత్ చింతనలో చెయ్యి, అప్పుడే నువ్వు భగవంతుడికి సరెండర్ అయినట్టు. దాని మీనింగ్ అదే అండి. అది చెయ్యమని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు బోధించారు.
ఇప్పుడు ఇక్కడ ధర్మం కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? నారాయణుడు ఉన్నటువంటి స్థానం నుంచి వచ్చింది. బ్రహ్మదేవుడిలో హృదయ స్థానంలో నారాయణుడు ఉంటారు, నారాయణుడు ఉన్నటువంటి స్థానంలో నుంచి ధర్మం వచ్చింది. అది ఏమిటి ఆ ధర్మం అంటే నారాయణ సేవ, నారాయణ భక్తి. ఈ రెండు లేకుండగా నువ్వు చేసేటువంటి ఏదైనా సరే ధర్మం కాదు, అది అధర్మము అని చెప్తున్నారు. అహేతుకము అప్రతిహతము అయినటువంటి కృష్ణ భక్తికి హేతువు ఆగునదియే అత్యున్నతముకు పూర్ణ ధర్మము అని భాగవతము సైతము ధృవపరుచున్నది. అది నిజమైనటువంటి పూర్ణమైనటువంటి ధర్మం ఏమిటి అనేది భాగవతం ఇక్కడ చెప్తుందండి. భాగవతంలో చెప్తున్నటువంటి ధర్మం ఏమిటండి? కృష్ణ భక్తి, కృష్ణ సేవ. ఈ రెండు లేకుండా చేసేటువంటి ఏ ధర్మమైనా సరే అది ధర్మం కాదు అని చెప్తున్నారు. హృదయము అన్నది దేహమునందలి అత్యంత ప్రధానమగు భాగము కాగా వీపు పరమ నిర్లక్ష్య భాగము, నిర్లక్ష్యత భాగము. శత్రువు ఎవడేని దాడి చేసినప్పుడు మనుషుడు వెనుక భాగము నుండి కావింపబడి దాడులను సహించగలడు, కానీ వక్షస్థలముపై కావించబడి దాడుల నుండి మాత్రము అతను తాను అతి జాగ్రత్తతో రక్షించుకొనవలెను. ఆ విధముగా అన్ని రకములైనటువంటి అధర్మములు బ్రహ్మదేవుని వీపు భాగం నుండి ఉద్భవించను. నిజధర్మము మాత్రం నారాయణుని ఆసనమగు వక్షస్థలము నుండి ఉత్పన్నమైనది. భగవద్భక్తికి హేతువు కానట్టిది ఏదైనను అధర్మమే. ఇక భగవద్భక్తికి హేతువుకు ఏదైనను ధర్మమనియే పిలువబడదు. అంటే మనకి చూడటానికి అధర్మంలా కనిపించినా ఒకవేళ ఆ అధర్మం గనక భగవద్భక్తి అనేది గనక దాగి ఉంటే ఆ అధర్మం చూడటానికి కనిపించేటువంటి అధర్మం కూడా ధర్మమే అని చెప్తారు. కానీ చూడటానికి ధర్మంలా కనిపిస్తూ ఒకవేళ ఆ పని చేయటం వల్ల నీకు భగవద్భక్తి పెంపొందించబడకపోతే, భగవత్ సేవగా గనక ఆ కర్మ చేయకపోతే చూడటానికి ధర్మంలా ఉన్నా కానీ అది అధర్మమే అని చెప్తున్నారు అన్నమాట. హృది కామో భ్రువ క్రోధో, హృది కామో భ్ర క్రోధో, లోభశ్చాధర దచ్చదాత్, లోభశ్చాధర దచ్చదాత్, ఆస్యాద్వాక్సింధవో మేఢ్రాన్, ఆస్యాద్వాక్సింధవో మేఢ్రాన్, నిర్వృతిః పాయోరఘాశ్రయః, నిర్వృతిః పాయోరఘాశ్రయః. బ్రహ్మదేవుని హృదయం నుండి కామము మరియు కోరిక, అతని కనుబొమ్మల నుండి క్రోధము, అతని పెదవుల నుండి లోభము, అతని ముఖము నుండి వాక్శక్తి, అతని మేఢ్రము నుండి సముద్రము, అతని పాయువు నుండి నీచమగు హేయ కర్మలు వ్యక్తమైనవి. బ్రహ్మదేవుడి నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి కర్మలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పారు. బద్ధజీవుడు మానసిక కల్పనా ప్రభావమునందే నిలిచియుండును. లౌకిక విద్య మరియు పాండిత్యమునందు ఎంతటి గొప్పవాడైనప్పటికీ మనుషుడు మానసిక కలాపముల ప్రభావం నుండి ముక్తుడు కాజాలడు. భౌతికంగా ఎంత గొప్ప విద్యలో ఉన్నాను, డాక్టర్ చదివినా నువ్వు మానసిక కలాపాల నుంచి ముక్తుడివి కాలేవు అని చెప్తున్నారు. కనుకనే భక్తి యోగ మార్గమునందు నిలువునంత వరకు కామమును, నీచ కర్మల కోరికలను త్యజించుట అతనికి మిగులు కష్టకరమము. కామము మరియు నీచ కోరికల యందు అతడు భంగపాటు చెందినప్పుడు మనస్సు నుండి క్రోధము ఉత్పన్నమై కనుబొమ్మల గుండా ప్రదర్శితమవును. ఎప్పుడైతే మన కోరికలు నెరవేరకపోతే కోపం అనేది కనుబొమ్మల ద్వారా వస్తుందన్నమాట. కనుకనే భ్రుగుటి చెంత మనస్సును కేంద్రీకరించమని సామాన్యులకు ఉపదేశించారు. ధ్యానయోగంలో కూడా మన యొక్క దృష్టిని ఎక్కడ కేంద్రీకరించాలి? భ్రుగుటి చెంత కేంద్రీకరించాలన్నమాట. ఎందుకంటే క్రోధం అనేది అక్కడి నుంచే వస్తుంది కాబట్టి. వారు అట్లుండగా భక్తులు మాత్రం తమ మనస్సునే ఆసనమునందు, మనస్సు అనేటువంటి ఆసనమునందు భగవానుని నిలిచియుండుటను అదివరికే అభ్యసించియుందరు. ఇచ్చారాహిత్యముగా అగుట అనేది సిద్ధాంతము అసాధ్యమైనది. మనస్సును కోరికల రహితముగా చేయుట సాధ్యపడకపోవటయే అందులో కారణము. మనుషుడు ఇచ్చారాహిత్యముగా ఉండవలను అని ఉపదేశింపబడినప్పుడు దాని భావము అతను ఆధ్యాత్మిక విలువలకు హానికరమగు విషయములను వాంఛింపరాదని. ఏ కోరికలు లేకుండగా ఉండాలి మనిషి. కోరికలు ఉండడం వల్ల ఏమొస్తుందండి? కోరికలు నెరవేరినప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం అనేది మనకు ఆధ్యాత్మిక ప్రగతికి నిరోధం లాంటిది అన్నమాట. మనల్ని ఆధ్యాత్మికంగా పతనం చేసేటువంటిది ఈ కోపం. అందుకనే ధ్యానయోగి ఏం చేస్తారండి?
ధ్యానం చేసి ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ భక్తుడు ఏం చేస్తాడు, ఏ మనిషికైనా సరే నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే కోరికలు లేకుండా ఉండవు. అందుకనే భక్తుడికి ఆ విషయం తెలుసు. అందుకనే ఆయన మనస్సులోనే భగవంతుని నిలుపుకుంటాడు. ఆయన యొక్క ప్రతి కోరిక భగవంతుడి కోరికగా తీరుస్తాడు. అప్పుడు అది అంటే ఇప్పుడు ఆయన చేసేటువంటి ప్రతి అంటే కోరిక తీర్చుకోకు అని అంటే దాని మీనింగు భగవంతుడికి సేవ చేసే విధంగా నీ కోరికలు ఉండాలి. అంతే తప్ప బలవంతంగా నీ ఇంద్రియాలన్నింటినీ నిరోధించి తినేది తినకుండగా చూసేది చూడకుండగా వినేది వినకుండగా ఉండాలని కాదు దాని మీనింగ్. సో నీ ప్రతి కోరిక భగవంతుడిని తృప్తి పెట్టడం కోసమై ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవరైనా సరే కోరికలను కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ విధంగా కనుక నీ కోరికల్ని మార్చుకుంటే, నీ కోరికలన్నీ కూడా భగవంతుడి సెంట్రిక్గా కనుక కేంద్ర బిందువుగా కనుక మార్చుకుంటే ఆటోమేటిక్గా ఇంద్రియ నిగ్రహం జరిగినట్లే. నువ్వు తినేది తింటూ ఉండు కూడా ఇంద్రియ నిగ్రహంతో ఉన్నట్లే అని చెప్తున్నారు అన్నమాట. వారు అట్లుండగా భక్తులు మాత్రం తమ మనస్సునే ఆసనమునందు, మనస్సు అనేటువంటి ఆసనమునందు భగవాను నిలిపి ఉండుటకు అది వరకే అభ్యసించి ఉందరు. ఇచ్చా రాహిత్యముగా ఆగుట అనే సిద్ధాంతం అసాధ్యమైనది. అంటే కోరికలు లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. మనస్సును కోరికల రహితముగా చేయుట సాధ్యపడకపోవుటయే అందులకు కారణము. అంటే మనస్సుకి ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది అన్నమాట. కానీ ఆ కోరికల డైరెక్షన్ మార్చాలి మనం. మనుషుడు ఇచ్చారాహిత్యముగా ఉండవలను అని ఉపదేశించబడినప్పుడు దాని భావము అతడు ఆధ్యాత్మిక విలువలకు హానికరమగు విషయములను వాంఛింపరాదనియే. అంటే ఏదైతే ఆధ్యాత్మిక పురోగతిని అడ్డుకుంటుందో అలాంటి కోరికలు లేకుండా ఉంచుకో అని అర్థం. కోరికలు లేకుండా ఉండు అంటే దాని మీనింగ్ నీకు కోరిక ఉండొచ్చు, కానీ ఆ కోరిక వల్ల నువ్వు ఆధ్యాత్మిక పురోగతి చెందితే ఆ కోరిక తప్పేం లేదు. ఒకవేళ నువ్వు కోరుకున్నటువంటి ఏ కోరిక అయితే నీ ఆధ్యాత్మిక పురోగతిని నిరోధిస్తుందో అలాంటి కోరికలు లేకుండా ఉండమని మీనింగ్ అనమాట. ఇచ్చారాహిత్యంగా ఉండటం అంటే తన కోరికలన్నీ నువ్వు భగవత్ సేవా సంబంధములనే ఉండే కారణమున అతడు ఇచ్చారహితునుగా ఉండనవసరం లేదు. ఒకవేళ నువ్వు కోరికలన్నీ కూడా భగవంతుడికి సేవగా కనుక ఉన్నట్లయితే నువ్వు కోరికలను తీర్చుకోవచ్చు అని అంటున్నారు. వాక్శక్తి సరస్వతీదేవి అని పిలువబడను. ఆమె జన్మస్థానము బ్రహ్మదేవుని యొక్క ముఖము. ఎవరేని మనుజుడు సరస్వతి కటాక్షమును పడిసినప్పటికీ అతని హృదయము మాత్రం కామవాంఛాపూర్ణమై ఉండి అతని కనుబొమ్మలు క్రోధ లక్షణములను ప్రదర్శించవచ్చు. భౌతిక పరిగణలో అతడు గొప్ప పండితుడే కావచ్చును, కానీ దాని భావము అతడు కామక్రోధములు అనేది నీచ కర్మల నుండి ముక్తుడైనాడు అని భావం కాదు. సర్వదా శ్రీకృష్ణ భగవానుని ఆలోచన ఎందే శ్రద్ధతో నెలకొని ఉండి విశుద్ధ భక్తుల నుండి మాత్రమే శుభయోగ్యతలను ఆశించవచ్చును. అంటే నువ్వు గొప్ప జ్ఞానివి కావచ్చు, గొప్ప పండితుడు కావచ్చు, సరస్వతీదేవి కటాక్షం కూడా నీకు ఉండొచ్చు, కానీ నీకు మనసులో కోరికలు కామము అనేది తగ్గింది అని చెప్పడానికి లేదు. అందుకనే భక్తుడు ఒకవేళ అయినట్లయితే ఆయనకి చేసేటువంటి ప్రతి కోరిక కూడా భగవత్ సేవ కాబట్టి భక్తుడి స్థాయిలో జ్ఞాని నిలబడలేడు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక జ్ఞాని భక్తుడు ఉన్నటువంటి స్థాయిలో ఉండడు అని చెప్తున్నారు. చెప్పండి ప్రభుజీ. ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా ప్రభుజీ? కోరికలు ఉండొచ్చు కానీ భగవంతునికి సెంటర్ పాయింట్ గా ఉండాలి అన్నారు కదా ప్రభుజీ మనకి, దానికి ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా ప్రభు? ఇంతకు ముందు చెప్పుకున్నాం మాతాజీ, మీకు గుర్తుందా? ఒక ఇప్పుడు మూడు రకాల ఒకే కర్మని మూడు రకాలుగా చేయవచ్చు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఓకే, ఉదాహరణకి ఒక బంగాళాదుంప కూర గుర్తుందా మాతాజీ మీకు ఎగ్జాంపుల్? లేదు ప్రభుజీ. ఓకే, మీరు ఒక బంగాళాదుంప కూర చేయాలనుకున్నారు, ఏం చేస్తారు మాతాజీ? బంగాళదుంపను వెరైటీగా చేస్తాం, అంటే కట్ చేసి చేస్తాం ప్రభుజీ. సో మీరు తినాలి అనుకున్నారు కాబట్టి మీరు బంగాళదుంప కూర కట్ చేస్తారు, బంగాళదుంపలు తీసుకొస్తారు, కట్ చేస్తారు, మసాలా చేస్తారు, కూరలాగా తయారు చేస్తారు, తింటారు. Yes ప్రభుజీ. ఇది మీకోసం చేసుకున్నది. ఓకే, దీన్ని
కామ్యకర్మ అంట. దీన్ని దీన్ని ఏమంటారంటే కర్మకాండ అంటారు. కర్మ కర్మ మీకోసం చేయడం అన్నమాట ఇది. ఓకే, అదే ఇప్పుడు అది కర్మయోగంగా చేయడం ఎలా అంటే, మీరు బంగాళాదుంప కూడా తినాలి అనుకున్నారు, బంగాళాదుంప తీసుకొచ్చారు, కట్ చేశారు, తయారు చేశారు, భగవంతుడికి అర్పించారు, తర్వాత మీరు తిన్నారు, తేడా ఏంటి మాతాజీ? ఇంతకు ముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి? అంటే ఇంతకు ముందు మేము దేవుడికి పెట్టకుండా మేము తిన్నాము, ఇప్పుడు దేవుడికి పెట్టి మనం తిన్నాము. ఈ తేడానే మీరు కర్మయోగం అయిపోతుంది. అప్పుడు ప్రభుజీ అంటే కోరికలు అంటే ఇప్పుడు ఇది ఆహారానికి సంబంధించింది, సింపుల్ గా ఉంటుంది ప్రభుజీ. కొన్ని మంది చాలా వేరే వేరే కోరికలు ఉంటాయి కదా ప్రభుజీ. ఆ కోరికల వల్ల, అలాంటి కోరికల వల్ల మీ కోరికలు తీర్చుకోవచ్చు, కానీ ఆ కోరిక మీకు ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుతుందా? మీ ఇంట్లో ఒక ఒక ఎల్ఈడి టీవీ కావాలా? ఓకే, అది మీ కోరిక. ఆ ఎల్ఈడి టీవీని ఇప్పుడు భావన ఎలా ఉండాలి? ఒకవేళ నా ఇంట్లో ఎల్ఈడి టీవీ ఉంటే కనుక, నా ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే కనుక, స్మార్ట్ టీవీ ఉండడం వల్ల నేను ఆధ్యాత్మికమైనటువంటి ప్రోగ్రామ్స్ చూడొచ్చు, పోతే లేకపోతే కృష్ణ భక్తికి సంబంధించినటువంటి ప్రీచింగ్స్ ఎవరైనా చేస్తూ ఉంటే నేను వినొచ్చు అనేటువంటి భావనలో కనుక నేను టీవీ కొన్నాననుకోండి, అప్పుడు అదేమవుతుంది? నా ఆధ్యాత్మిక పురోగతికి నా కోరిక తీరుతుంది. ఇప్పుడు టీవీ ఉంటుంది, టీవీ కొనాలి అనేటువంటి కోరిక ఆధ్యాత్మిక పురోగతి కోసం ఉపయోగపడుతుంది. అంటే ప్రతి ఒక్క పనిలోనూ, ప్రతి ఒక్క కోరికలోనూ అది ఎలాంటిదైనా కానీ దాన్ని మనము దైవ భక్తికి లింక్ చేయడం, నన్ను ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతికి తీసుకెళ్తుంది అది. లేదు ఒకవేళ నాకు టీవీ ఉంటే నేను 7 గంటలకు వచ్చే సీరియల్ చూడొచ్చు, 8 గంటలకు వచ్చే సీరియల్ చూడొచ్చు, 6 గంటలకు వచ్చే సీరియల్ చూడొచ్చు అనే ఉద్దేశంతో కనుక టీవీ కొన్నారనుకోండి, అప్పుడు అది మీకు ఎలాంటి పురోగతిని తీసుకెళ్ళదు. నేను సంపాదించుకుంటున్నాను, నేను చేసేసుకుంటున్నా, వెళ్ళిపోతున్నా, నేను సంపాదన కోసమే నేను వెళ్తున్నానంటే అది వేరే కర్మ. అది చేసింది పెట్టారనుకోండి. డిఫరెన్స్ చెప్తాను, ఇంతకు ముందు మీరు చేసే సర్వీస్ కి ఇప్పుడు మీరు చేసే సర్వీస్ కి మీరు అన్నారు కదా మాట్లాడి చూసారు. ఓకే, ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళు? మీ కర్మగా మీరు చేసేవాళ్ళు, దానివల్ల మీకు ఎంతో కొంత బెనిఫిట్ వచ్చేది, ఆ బెనిఫిట్ తోటి మీరు మీ కుటుంబానికి యూజ్ చేసుకునేవాళ్ళు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఒక 10 మందిని కలిసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం వల్ల వాళ్ళల్లో కూడా కొంత భక్తిని తీసుకురాగలుగుతాను అనేటువంటి భావనలో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చేసేటువంటి ప్రతి కర్మలోను ఇప్పుడు ఎంతో కొంత భక్తిని యాడ్ చేస్తున్నారు. అవునమ్మా, మీరు వెళ్తున్నారు 10 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఓకే, మీరు 10 మందికి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ లో మీరు ఏం చూస్తున్నారు? వీడికి మనం ఏమైనా భగవద్గీత గురించి చెప్పచ్చా, వీడికి మనం ఏమన్నా భక్తి గురించి చెప్పచ్చా, భగవంతుడి గురించి చెప్పచ్చా, వీడిని ఏ విధంగా మార్చచ్చు, భౌతిక కర్మల నుంచి ఆధ్యాత్మిక కర్మల వైపు ఎలా కన్వర్ట్ చేయొచ్చు వీడిని, ఇలా కూడా మీరు ఆలోచిస్తున్నారు. అప్పుడు మీ సర్వీస్ ఆధ్యాత్మికం అయిపోతుంది. ఇంకోటి కూడా ప్రభుజీ, ఇంకోటి సారీ ప్రభుజీ, ఇంకోటి కూడా మాతాజీ, మీరు అంతకు ముందు సర్వీస్ చేస్తారు, ఈ మందులు వాడండి అని చెప్తారు. మీరు ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? మామూలుగా దేవుడి ఫోటో అక్కడ ఉంటే అంతా చేస్తున్నాము, మీరు భగవంతుడిని ధ్యానించండి అని ఒకటి యాడ్ చేస్తారు. నాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. అంటే మనము, నేను ఎందుకు ఈ క్వశ్చన్ అంటే, చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి కదా ప్రభుజీ, అయితే ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది, కొన్ని కోరికలు కొన్ని వింత వింతగా ఉంటాయి కదా, ఎలా మనము భగవంతునికి చేసుకోవచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. ఏమైనా కోరిక మనకు ఉండి అది మన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడకపోతే ఆ కోరిక భౌతికంగా అర్థం చేసుకుని ఆ కోరిక. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. సమ్ ఎవరైనా వచ్చి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది కావాలి, అది కావాలి అన్నప్పుడు అది ఏమైనా నెససిటీ లేదు వాళ్ళ లైఫ్ కి అన్నప్పుడు మనం అది క్లియర్ గా చేసి చెప్పొచ్చు. అది భౌతికం. ఉదాహరణకి ఇప్పుడు నేను మంచి ల్యాప్టాప్ కావాలి అని కొనుక్కున్నాను ఏం మాతాజీ, సో నాకు మంచి ల్యాప్టాప్ ఉండడం వల్ల నేను మీ అందరితో కలిసి కూర్చొని మాట్లాడడానికి, మీ అందరితోటి మనం భాగవతం చర్చ చేయడానికి ఉపయోగపడింది అనేటువంటిది నా భావం. Yes, ప్రభుజీ. లేదు అంటే నేను యూట్యూబ్ చూసుకోవచ్చు, నేను గ్రాఫిక్ డిజైన్ చేసుకోవచ్చు, నేను అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, దానివల్ల నాకు సంపాదన వస్తుంది, ఆ సంపాదనతో
భౌతికంగా సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటే ఎస్ ప్రభుజీ డిఫరెన్స్ ఉంది కదా మాతాజీ. ఇప్పుడు నేను రెండు చేయొచ్చు దీంతో, కానీ మెయిన్ ఫోకస్ ఏంటండి నాకు, నేను మంచిగా జూమ్ ఎస్టాబ్లిష్ చేసు, జూమ్ కాల్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మీ అందరితో కలిసి ప్రతిరోజు ఒక గంట సేపు మాట్లాడచ్చు, ఎస్ ప్రభుజీ, భాగవతం చర్చ జరగచ్చు, మెయిన్ ఫోకస్ ఇది. అర్థమైంది ప్రభుజీ నాకు. ఇప్పుడు ఎవరు ఏమంటే ఇంకొక పాయింట్ కూడా మీరు చెప్తూ చెప్తూ నాకు కరెక్ట్ గా తెలిసిపోయింది. కొంతమంది మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కౌన్సిలింగ్ చేసినప్పుడు చాలా మంది ఈ కోరికల నుండి డిప్రెషన్ కి వెళ్ళి కౌన్సిలింగ్ కి వస్తుంటారు కదా ప్రభుజీ, నాకు అదే అనిపించింది. ఏదైతే వాళ్ళ జీవితంలో నెససరీ కాదున్నప్పుడు కూడా ఇది మీకు అవసరం లేదు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడితే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఇది అవుట్ ఆఫ్ లా, అవుట్ ఆఫ్ బౌండరీలో ఉంది అని కూడా చెప్పొచ్చు అని. అది ఇప్పుడు అదే అయిపోయింది ప్రభుజీ. ఇప్పుడు మనం కోరికలు కోరికలు అని చాలా సార్లు అన్నాము. మనం యూజువల్లీ ఇప్పుడు మనం ఎవరైతే దేవభక్తి మనకి లిమిటెడ్ థింక్ చేసేవాళ్ళు మనం అన్ని వదిలేసుకుంటాం, ఎందుకంటే మనకు తెలుసు అవి అశాశ్వతాలు అని. వాటి వెనకటి పోయి మనము వాటి వెనకకు మనం పడి మన లైఫ్ అంతా హార్డ్ చేసుకుంటామని మనకి భగవంతుడు చెప్పేశాడు ఆల్రెడీ. కొంతమంది మూర్ఖుల మనుషులను మార్చలేం కదా, అప్పుడు మనం అట్లీస్ట్ ఇట్లా చెప్పొచ్చు అని, ఇది నీ బౌండరీలో లేదు, ఇది నీకు అట్లా ఏ విషయానికి కూడా యూజ్ కాదు అని రెండు విధాలుగా చెప్పొచ్చు అని. ఒకటి అదేమన్నా నీ కోరిక ఉంటే ఇలా దైవభక్తి పూర్వకంగా నెరవేర్చుకో, అట్లీస్ట్ నీకు ఏదైనా ఫ్యూచర్ లో మంచి జరుగుతుంది, లేకపోతే అది భౌతికం కదా అని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనేసి ప్రభుజీ. ఎందుకంటే కోరికలకి కాదు ప్రభుజీ, విశ్వామిత్రుడు ఇంద్రియాలన్నింటినీ అరికెట్టి 1000 సంవత్సరాలు కూర్చున్నా గానీ తర్వాత మేనక రాగానే ఏమైపోయింది మాతాజీ? అవును ప్రభుజీ. సో అట్లీస్ట్ ఇది మాకి చాలా యూస్ఫుల్ వచ్చింది ప్రభుజీ వాళ్ళ టాపిక్ అనేసి. నిరోధించలేము మనుషులు మన భక్తి మార్గంలో రాకపోవడానికి కూడా అదే ఒక మెయిన్ కారణం ప్రభుజీ. వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళే నియమాలు రాసుకున్నారు, విధి నియమాలు. నేను ఇలా ఉండాలి, నాకు ఇలా ఫ్లైట్ ఉండాలి, 4 కార్లు ఉండాలి, మా పిల్లలు కూడా ఇలా ఉండాలి, ఈవేళ కోరికలు. సో ఇట్స్ వెరీ 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 చాలా యూస్ఫుల్ టాపిక్ ప్రభుజీ వాళ్ళ మాది. హరే కృష్ణ, సారీ నేను డిస్టర్బ్ చేశాను మధ్యలో. లేదు మాతాజీ, చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారు, సందర్భాన్ని బట్టి తీసుకొచ్చారు, ఉండడంలో తప్పు లేదు. కానీ ఆ కోరిక మనం భౌతికంగా ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళడానికి ఉపయోగకరంగా చూసుకోవాలి ప్రతి ఒక్క కోరికలు కూడా. అవును మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో కంటిన్యూ చేద్దామండి. ఎవరైనా మనుజుడు సరస్వతి కటాక్షంను బడిసినప్పటికీ అతని హృదయము మాత్రము కామవాంఛ పూర్ణమై ఉండి అతని కనుబొమ్మలు క్రోధ లక్షణములను ప్రదర్శించవచ్చు. ఎప్పుడైతే హృదయంలో కామవాంఛ ఉందో ఆ కామవాంఛ తీరినప్పుడు క్రోధం అనేది కనుబొమ్మల ద్వారా వ్యక్తమవుతుంది. నీకు ఎంత నాలెడ్జ్ అయినా ఉండదు. అందుకని చూడండి, ఎంత జ్ఞానైనా సరే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు, శిక్ష పడుతూనే ఉంటుంది. కాలేజ్ లెక్చరర్స్ కూడా తప్పులు చేస్తూ పట్టుబడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంతో భౌతికమైనటువంటి జ్ఞానం అదంతా. ఎప్పుడైతే నీ ఆ జ్ఞానం భౌతికమైనటువంటి జ్ఞానంతో కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు ఆ తప్పు చేసేటువంటి స్వభావం కూడా తగ్గుతుంది. కానీ దాని భావం అతడు కామక్రోధములు అనే నీచ కర్మల నుండి ముక్తుడైనాడు అని భావం కాదు. సర్వదా శ్రీకృష్ణ భగవాను ఆలోచన ఎందే శ్రద్ధతో నిలబడి శుద్ధ భక్తుని నుండి మాత్రమే శుభయోగ్యతలను ఆశించవచ్చును. నేను ఎంత గొప్ప జ్ఞానమైనా కానీ అన్ని మంచే చేస్తాడు అని చెప్పడానికి లేదు. ఒకవేళ నువ్వు భక్తుడు అయితే మాత్రం 100% ఆ భక్తుడి నుంచి ప్రతి కర్మ కూడా మంచి కర్మే అయి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టార్ట్ అవుతుంది మాతాజీ. కాయాయ కర్దమో జజ్ఞే, కాయాయ కర్దమో జజ్ఞే, దేవహూత్యా పతి ప్రభుః, దేవహూత్యా పతి ప్రభుః, మనసో దేహతశ్చేదం, మనసో దేహతశ్చేదం, జజ్ఞే విశ్వకృతో జగత్, జజ్ఞే విశ్వకృతో జగత్. కర్ధమముని, కర్ధమముని గురించి మాట్లాడుతున్నారు. కర్ధమముని మహిమాన్వితురాలకు దేవహూతి యొక్క భర్త, దేవహూతి యొక్క భర్త.
కర్దమమునికి దేవహూతికి జన్మించినటువంటి పుత్రుడే భగవంతుడి యొక్క అవతారమైనటువంటి కపిల భగవానుడు అన్నమాట. సో కపిల భగవానుడు వీళ్ళిద్దరి ద్వారానే జన్మించారు. కర్దమముని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. కర్దమముని దేవహూతి యొక్క భర్త, బ్రహ్మదేవుని ఛాయ నుండి ప్రకటమయ్యను, అంటే బ్రహ్మపుత్రుడు అన్నమాట ఈయన. ఆ విధముగా సమస్తము బ్రహ్మ యొక్క దేహము నుండియే లేక మనస్సు నుండియో వ్యక్తమయ్యను. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే వచ్చారో, ఏ గుణం వచ్చిందో, ఏ భావం వచ్చిందో, ఇవన్నీ కూడా భగవంత బ్రహ్మదేవుడి యొక్క శరీరంలో నుంచి, వివిధ అంగాల నుంచి బయటకు వచ్చారన్నమాట. ఎల్లప్పుడూ త్రిగుణములలో ఏదియో ఒక గుణము ప్రబలముగా ఉండినప్పటికీ అవి ఎన్నడను విశుద్ధముగా మాత్రం ఉండబోవు. అంటే త్రిగుణాల యొక్క ప్రభావం ఉంటుంది. శుద్ధ సత్వగుణము, శుద్ధ రజోగుణము, శుద్ధ తమో గుణము ఎవరి మీద ఉండదు అన్నమాట, మిశ్రితంగా ఉంటుందన్నమాట. రజోగుణము తమో గుణము అమిత ప్రభలముగా ఉన్నప్పటికీ కొన్ని మార్లు సత్వగుణ లేశము అందు గోచరించి, కనుకనే బ్రహ్మదేవుని దేహము లేదా మనస్సు నుండి జన్మించినటువంటి తనయులందరూ దాదాపు రజస్తమో గుణములు ఎంతే ఉన్నప్పటికీ కర్దమముని వంటి కొందరు మాత్రం సత్వగుణమునందు జన్మించరు. బ్రహ్మదేవుని దివ్యస్థితి ఎందు నారదుడు జన్మించను. బ్రహ్మదేవుడి ద్వారా వచ్చిన వాళ్ళందరూ రజోతమో గుణాల మిశ్రితంతో రావడం అనేది జరిగిందంట. కర్దమమునిలో మాత్రం సత్వగుణం. వాచం దుహితరం తన్వీం, వాచం దుహితరం తన్వీం, స్వయం బూర్హరతిం మనః, అకామాం చకమే క్షత్తః, సకామా ఇతి నః శృతం. ఓ విదుర, బ్రహ్మదేవుడు తన దేహము నుండియే జన్మించినట్టి వాక్కు అనేది ఒక పుత్రికను కలిగి ఉండెననియు, ఆమె అకామయైనను అతని మనస్సు కామరతుడు అయ్యననియు మేము వినియుంటిమి. అంటే బ్రహ్మదేవుడి యొక్క దేహము నుండి ఉద్భవించినటువంటి వాక్కు అనేటువంటి పుత్రిక జన్మించిందంట బ్రహ్మదేవుడి. ఆమెలో కోరికలు లేవట, ఆమె అఖామి, ఆమె అఖామి అయినా అతని మనస్సు మాత్రం కామతురమయ్యను. అంటే ఎవరిదండి అతని మనస్సు అంటే? బ్రహ్మదేవుడి మనస్సు. బ్రహ్మదేవుడి మనస్సులో కూడా కామవాంచ వచ్చింది, ఇది మేము విన్నాము అని చెప్పేసి మైత్రేయుడు చెప్తున్నాడు. బలవాన్ ఇంద్రియ మ్యూట్ చేయండి మాతాజీ అందరు ప్లీజ్. హరే కృష్ణ. బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి, అంటే ఇంద్రియములు ఎంతటి పిచ్చివి, బలవత్తరములైనవి అనగా పరమ వివేకవంతుని విద్వాంసులు, విద్వాంసులైన వారిని కూడా అవి విమోహితుని చేయును అని తెలపబడినది. కనుకనే సొంత తల్లి, సోదరి లేదా పుత్రికతోనైనను మనుషుడు ఒంటరిగా కలిసి జీవించరాదు అని ఉపదేశించబడింది. ఇంద్రియాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే దాన్ని ఎప్పుడు నమ్మకూడదు అన్నమాట, ఇంద్రియాల యొక్క ప్రభావాన్ని. అందుకనే తల్లితోటి, సోదరితోటి, పుత్రికతోటి కూడా పురుషుడు ఒంటరిగా ఉండకూడదు. విద్వాంసమర్హి కర్షతి అనగా పరమ విద్వాంసుడు సైతము ఇంద్రియ వేగమునకు బలియగును అని భావం. ఇక ఎంత జ్ఞానం ఉన్నా సరే ఇంద్రియాలని మనం కంట్రోల్ చేయలేము అని చెప్తారు. సొంత కూతురు పట్ల కామేచ్ఛను పొందిన బ్రహ్మదేవుని యొక్క ఈ దోషమును తెలియజేయుటకు మైత్రేయుడు కొంత సంశయించను. కానీ కొన్ని మార్లు ఆ రీతినే జరిగిన కారణమున అతడు దాన్ని ప్రస్తావి, దీనిని ప్రత్యక్ష ఉపమానము సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడే కామవేగములకు బగిలియగుచున్నచు పెక్కు లౌకిక దుర్బలత్వములకు లోను అయ్యడి ఇతరులను గూర్చి పలుకవలసినది ఏమున్నది? బ్రహ్మదేవుని యొక్క ఈ అసాధారణమగు దుర్నీతి ఏదియో ఒక ప్రత్యేక కల్పమునందు జరిగినట్లుగా వినవచ్చినది. అంటే ఏ కల్పంలో జరిగింది అనేటువంటిది మనకి క్లియర్ గా తెలియదు. ఏదో ఒక కల్పంలో, అంటే బ్రహ్మదేవుడి యొక్క పగటి, ఏదో ఒక పగటి రోజులో జరిగినటువంటి విషయం అన్నమాట. కానీ శ్రీమద్ భాగవతంలోని 4 ప్రధాన శ్లోకములను దేవదేవుని నుండియే బ్రహ్మ ప్రత్యక్షముగా శ్రవణము చేసినట్టు కల్పమునందు మాత్రం అది జరిగి ఉండకపోవచ్చును. అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తపస్సు చేసి భగవంతుణ్ణి దర్శనం చేసుకుని భగవంతుడి ద్వారా
నాలుగు శ్లోకాలలో మొత్తం భాగవతాన్ని మొత్తం ఎప్పుడైతే విన్నారో ఆ కల్పంలో జరగలేదు, మరి వేరే ఏ కల్పంలోనో జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇలాగైనా శ్రీమద్ భాగవతంపై ఉపదేశములు కావించిన పిమ్మట బ్రహ్మదేవుడు బ్రహ్మదేవునికు దేవదేవుడు వసికినటువంటి వరదానం ఏమనగా ఇక ఏ కల్పమునందును అతడు మోహగ్రస్తుడు కాబోడని. ఈ విషయము సూచించినది ఏమనగా శ్రీమద్ భాగవతం శ్రవణము చేయుటకు పూర్వము అతడు అట్టి కామభయగమునకు బలి అయి ఉండవచ్చును అని. కానీ శ్రీకృష్ణుని నుండి ఏ ప్రత్యక్షముగా శ్రీమద్ భాగవతం శ్రవణం చేసిన పిమ్మట అట్టి భంగపాటుకు ఎట్టి అవకాశము లేదు. మనకి గుర్తుండే ఉండొచ్చు, బ్రహ్మదేవుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వదించారు. ఏమని, నువ్వు ఎప్పటికీ భౌతికంగా పతనం చెందవు, నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించి ఉంటావు, నీ భౌతిక కల్మషాలు నీకు అంటకుండా నేను చూసుకుంటాను, నేను అభయమిస్తున్నాను అని చెప్పారు. మరి ఒకవేళ అలా చెప్తే మరి బ్రహ్మదేవుడికి ఈ కామవాంచ పుత్రిక మీద ఎలా వచ్చింది అంటే, ఇది జరిగినది అది ఇంతకు ముందు కల్పాల్లో, అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి అభయం ఇవ్వడానికంటే ముందు జరిగినటువంటి సంఘటన అయి ఉండొచ్చు అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయము సూచించినది ఏమనగా శ్రీమద్ భాగవత శ్రవణము చేయుటకు పూర్వము అతడు అట్టి కామవేగమునకు బలి అయి ఉండవచ్చును, కానీ శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షంగా శ్రీమద్ భాగవతం శ్రవణం చేసిన పిమ్మట అట్టి భంగపాటు పెట్టి అవకాశము లేదు. అయినను ఈ సంఘటనను ప్రతి ఒక్కరూ శ్రద్ధతో గమనించవలసి ఉన్నది. మానవుడు సంఘజీవి, స్త్రీలతో అనిమీయత కలయిక అన్నది పతనమునికే దారితీయును. స్త్రీ పురుషుల యొక్క అట్టి సాంఘిక స్వాతంత్ర్యము ఆధ్యాత్మిక పురోగతి పదమున గొప్ప అవరోధమే కాగలదు. భౌతిక బంధము కేవలం మైథున కారణముననే కలుగును. తత్కారణము స్త్రీ పురుషుల అనిమీయత సాంగత్యము తప్పక ప్రతిబంధకము కాగలదు. ఈ గొప్ప ప్రమాదమును మనము గమనించుటకే మైత్రేయుడు బ్రహ్మదేవుని ఉపమానమును ఉదహరించినాడు. స్త్రీ పురుషుల యొక్క కలయిక అనేది అంత మంచిది కాదు, విచ్చలవిడిగా కలవడం అనేది అది మన ఆధ్యాత్మిక పురోగతిని దెబ్బతీస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. ఈ విషయం మనకు తెలియజేయడం కోసమే మైత్రేయుడు బ్రహ్మదేవుడికి జరిగినటువంటి సంఘటనని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. తమ ధర్మే కృతమతిం విలోక్య పితరం సుతాః మరీచి ముఖ్యా మునయో విశంభా ప్రత్యబోధయన్. ఆ విధముగా తమ తండ్రి దుర్నీతి కర్మయందు మోహగ్రస్తుడగుటను గాంచి మరీచాది మునులు వినమ్రతతో ఇట్లు పలికిరి. అంటే ఆయనకు ఉన్నటువంటి కోరికను చూసి మరీచి లాంటి మునులు, మరీచి ఎక్కడి నుంచి అంటే మనస్సు నుంచి వచ్చాడు అనమాట బ్రహ్మదేవుడికి. ఆయన బ్రహ్మదేవుని తనయుల్లో ఒకడు, వాళ్ళు బ్రహ్మదేవుడితో మాట్లాడటం మొదలుపెట్టారనమాట వినమ్రతతోటి. తమ తండ్రి చేసినటువంటి కార్యములకు విరుద్ధముగా అభ్యంతరమును తెలుపటలో మరీచాది మునులు దోషం ఏమీనూ లేదు. తమ తండ్రి తప్పు కార్యమును వనరించినప్పటికీ ఆ ప్రదర్శన వెనుక ఒక గొప్ప ప్రయోజనము ఉండి తీరును అని వారు ఎరిగి ఉండిరి. లేనిచో అంతటి మహాత్ముడు అట్టి తప్పును వనరించడి వాడు కాడు. స్త్రీలతో వ్యవహారములయందు మానవుల దుర్బలత్వములను గూర్చి తన అనుయాయులకు అతడు హెచ్చరిక చేయను కోరి ఉండవచ్చు. ఏది ఏమైనను ఆత్మానుభవ పదమున ఉన్న వారికి అది సర్వదా అతి ప్రమాదకరమే కాగలదు. కనుకనే బ్రహ్మదేవుని వంటి మహాత్ములు తప్పు వనరించినప్పటికీ వాటిని నిర్లక్ష్యపరచరాదు. అలాగున్నే మరీచుని అధ్యక్షతన గల మునులు కూడా అతని అసాధారణ వ్యవహారమును కారణమును ఎట్టి అగౌరవమును కనబరచజాలరు. అంటే బ్రహ్మదేవుడు లాంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒకవేళ ఇలాంటి నీచమైనటువంటి పనులు చేశారు అంటే దాని వెనకాల కూడా ఒక గొప్ప కారణం ఉండొచ్చు. ఆలోచన క్షమించాలి, సో ఆ ఆలోచన వెనుక కూడా ఒక గొప్ప కారణమే అయి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయి అని చెప్పటము, లేకపోతే అలాంటివి నివారించడానికి మనము ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో. అందుకని మరీచుడు కూడా పుత్రుడే అయినా కానీ బ్రహ్మదేవుడిని నివారించాలి అని ప్రయత్నం చేసినా అలాంటి ఆలోచన నుంచి తప్పేం కాదు అంటున్నారు. ఇంకొకటి, మరీచి కూడా మరి ఆ బ్రహ్మదేవుణ్ణి నీచంగా చూడలేదు, చూడకుండానే గౌరవంగానే మాట్లాడుతున్నారంట. నైతత్పూర్వై కృతం తత్వధ్యేన్ న కరిష్యంతి చాపరే యస్త్వం దుహితరం గచ్చే
अनिगृह्यांगजं प्रभुः ఓ జనక నిన్ను నీవు చిక్కున పడవేసుకుని యత్నించున్నట్టు ఈ కార్యము ఏ బ్రహ్మ చేత కాని ఇతరులు ఎవరి చేత కాని ఇతర కల్పముల యందు నీ చేత కాని వనరింపబడలేదు. భవిష్యత్తు నందును ఎవ్వరూ దీన్ని వనరింప సాహసిస్తారు. విశ్వం నందు నీ పరమోత్కృష్ట జీవుడు, నీవు పరమోత్కృష్ట జీవుడు. అట్టి ఎడ నీవే నీ తనయతో సంభోగము చేయట్లు కోరుచున్నావు, మరియు నీ కోరికను అడపజాలకున్నావు. ఇది ఇంతకు ముందు ఏ బ్రహ్మ చేయలేదు ఇలాంటి పని. ఇంతకు ముందు కల్పాల్లో కూడా నువ్వు కూడా చేయలేదు, భవిష్యత్ కల్పాల్లో కూడా నువ్వు చెయ్యబోవు. అలాంటి కార్యాన్ని నువ్వు ఎలా చేయాలి అనుకుంటున్నావు అని చెప్పేసి మరీచుడు మాట్లాడుతున్నాడు. బ్రహ్మదేవుడి పదవి విశ్వమందు సర్వోత్కృష్టమగు పదవి అయి ఉన్నది. బ్రహ్మలు పలువురు కలరు అనియు, మరియు మనము వసించి ఉన్నటువంటి విశ్వముతో పాటు పలు ఇతర విశ్వములు కలవనియు గోచరించుచున్నది. బ్రహ్మ పదవి అలంకరించిన వాడు ఆదర్శనీయ స్వభావమును కలిగి ఉండవలను. ఎలాగైనా అతడే జీవులందరకు ఆదర్శప్రాయమును నెలకొల్పగలడు. దేవదేవునికు తదుపరి పదవియే అట్టి బ్రహ్మదేవునికు అప్పజెప్పబడినది. అంటే దేవదేవుడి తర్వాత ఒక గొప్ప వ్యక్తి, గొప్ప పదవి ఏదన్నా ఉంది అంటే అది బ్రహ్మదేవుడి పదవి. బ్రహ్మదేవుడి కర్మలు ఎలా ఉండాలి? ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇంతకుముందు ఇప్పుడు ఈ శ్లోకంలో మరీచుడు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ఇంతకుముందు ఏ బ్రహ్మ కూడా అలా చెయ్యలేదు అని చెప్తున్నారు. అంటే ఏంటి, బ్రహ్మ ఈ ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది బ్రహ్మలు ఉన్నారు. బ్రహ్మ అనేది పదవి. ఈ బ్రహ్మ పదవిలో ఎవరైతే ఉన్నారో ఆయన కంటే ముందు ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి బ్రహ్మలు కూడా ఇలాంటి కార్యం చెయ్యలేదు అని చెప్తున్నారు. తేజీయసామపిహేతం శుక్లోక్యం జగద్గురు నీవు పరమశక్తివంతుడవైనప్పటికీ ఈ కార్యము నీకు తగినదిగా లేదు. ఆధ్యాత్మిక పురోగతి కొరకై జనసామాన్యముచే నీ నడతయే అనుసరింపబడుట అందులకు కారణము. అంటే నిన్ను చూసి చాలా మంది అనుసరిస్తారు కాబట్టి నువ్వు చేసేటువంటి తప్పు సరైనది కాదు, నువ్వు చేసేటువంటి కర్మ సరైనది కాదు అని చెప్తున్నాడు. పరమశక్తివంతుడైనటువంటి జీవుడు తనకు నచ్చినది ఏదైనా చేయవచ్చుననియు, అట్టి కార్యములు ఏ విధముగాను అతని ప్రభావితము చేయజాలమని తెలుపబడ్డాడు. ఉదాహరణకు సూర్యుడు ఎచ్చోట నుండైనను నీటిని ఇరిగింపజేయగలడు. ఇట్లు కావించి అతడు శక్తివంతునిగానే నిలిచి ఉండగలడు. మురికి స్థలముల నుండి నీటిని ఇరిగింపజేసినను అతడు మురికి గుణముచే కలుషితుడు కాబోడు. అదే విధముగా బ్రహ్మదేవుడు అన్ని పరిస్థితుల ఎందున ఆక్షేపణారహితుడై ఉండగలడు. అయినప్పటికీ జీవులందరకు గురుడైనటువంటి కారణమున అతని స్వభావము నడత ఆదర్శనీయముగా ఉండవలను. అనగా జనసామాన్యము అట్టి ఉదాత్తమగు స్వభావమును అనుసరించి అత్యున్నత ఆధ్యాత్మిక లాభమును పడేయవలను. కనుకనే అతడు ఆ కీర్తి ఆ రీతి వర్తించకుండా ఉండినా బాగుండేది. అంటే ఆయన చూసి అందరూ ఫాలో అవుతారు, ఎందుకంటే ఆయన అంత గొప్ప పదవిలో ఉన్నారు, అందుకని ఆయన అలాంటి కర్మ చేయకుండా ఉంటే బాగుండేది అని అంటారన్నమాట. కానీ సూర్యుడు ఏ విధంగా మురికిలో ఇట్లో అయించి కూడా నీటిని గ్రహిస్తారు, మంచినీటిలో అయించి కూడా నీటిని గ్రహిస్తారు, కానీ ఆ మురికి అనేది సూర్యుడికి ఏమి అంటదు. మురికి నుంచి కూడా అదే రకమైన మురికి నీటిలోని కూడా ఆవిరి చేసేసి ఆ నీటిని కూడా గ్రహిస్తారు సూర్యుడు, కానీ అది సూర్యుడికి ఏమీ అంటదు. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన కార్యం వల్ల ఆయనకేమీ ఆ కల్మషం రాదు. అయినా సరే ఆ కార్యం అనేది ఇంకొకరికి ఉదాహరణగా ఉండాలి కాబట్టి అలాంటి నీచమైనటువంటి కర్మ చేయరాదు అని చెప్పేసి. తస్మై నమో భగవతేయా ఆత్మస్తం వ్యంగ్య మాయాస వ్యంగ్యయామాస ఆత్మస్థం వ్యంగ్యయామాస సధర్మం పాతు అర్హతి సధర్మం పాతు అర్హతి. తనయందు స్థితుడయ్యుండి తన తేజస్సు చేయి జగత్తును వ్యక్తీకరించినటువంటి దేవదేవులకు గౌరవపూర్వక వందనములను అర్పింతునుగాక.
సమస్త కళ్యాణము కొరకు అతడును ధర్మమును పరిరక్షించుగాక. సంభోగ వాంచ ఎంతటి ప్రబలమైనది అనగా మరీచి వంటి పుత్రుడు అభ్యర్థించినను బ్రహ్మదేవుడు తన నిశ్చయము నుండి మరలనట్లుగా ఇచ్చట గోచరించటవారు. కనుకనే ఆ పుత్రుడు బ్రహ్మదేవుణ్ణి మంచి బుద్ధి కొరకై భగవాన్ని ప్రార్థించడం మొదలెడింది. కేవలం శ్రీకృష్ణ భగవాను అనుగ్రహము చేతనే ఎవరైనను కామవాంచల మోహము నుండి రక్షింపబడగలరు. తన దివ్యముగు ప్రేమయుత సేవయందు సదా నెలకొని ఉండే భక్తులకు ఆ దేవదేవుడు పూర్ణ రక్షణమును ఓసగు. తన నిర్హేతుక కరుణచే భక్తుని యాదృచ్ఛిక పతనమును క్షమించును. కనుకనే మరీచాది ఋషులు భగవత్కరుణకై ప్రార్థించరు. వారి ప్రార్థనము సఫలమయ్యను. అంటే మరీచి ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చేస్తున్నారండి, ప్రార్థిస్తున్నారు, నా తండ్రి ఆలోచన మంచిగా ఉండేలా చూడండి, నా తండ్రి ధర్మాన్ని పరిరక్షించండి అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నారు. అంటే ఏంటండి, ఆయన బ్రహ్మదేవుడికి చెప్పినటువంటి మాటలు ఫలించలేదు, బ్రహ్మదేవుడి యొక్క కోరిక మారలేదు, అందుకనే ఆయన భగవంతుణ్ణి ప్రార్థించడం స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు అన్నమాట. ఆపుదామండి ఈరోజుకి ఇక్కడికి. హరే కృష్ణ. మిగిలింది రేపు చదువుదామండి. మాతాజీ సమరైజ్ చేస్తారా? కామేశ్వర మాతాజీ. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, బ్రహ్మదేవుడు రుద్రునితో ఇలా చెప్పాడు, నీ ద్వారా జన్మ తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ నా పైననే దాడి చేస్తున్నారు, వాళ్ళు నేను ఏ పర్పస్ కోసం అయితే వాళ్ళని నేను జన్మించానో కానీ వాళ్ళు అలా చెయ్యట్లేదు, చాలా రుద్ర రూపంలో వాళ్ళందరూ ఉన్నారు, అందుకనే నువ్వు ఇంకా నెక్స్ట్ తపస్సు చేయడానికి నీవు వెళ్ళు, నీవు తపస్సు చేసుకో, యుగాంతం తర్వాత వరకు నువ్వు టైం వేస్ట్ చేయకూడదు అని కూడా బ్రహ్మదేవుడు రుద్రునితో చెప్పడం జరిగింది. నువ్వు ఎప్పుడైతే అలా మంచి పని తపస్సు చేస్తావో నీ కొడుకులు నీ అనునాయులకు నీ ఒక మంచి ఉదాహరణగా నిలుస్తావు, వాళ్ళు కూడా మంచి మార్గంలో వస్తారు అనేసి బ్రహ్మదేవుడు రుద్రుడికి చెప్పడం జరిగింది. అప్పుడు అప్పుడు రుద్రుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవునికి ఇంకొక 10 మంది పుత్రులను పొందుతాడు. వాళ్ళు మరీచి, అత్రి, ఆమెళ్ళి వశిష్ఠుడు, నారదుడు, ఇలాంటి 10 మంది కుమారులను పడడం జన్మించడం జరుగుతుంది, పుత్రులను బ్రహ్మదేవుడు పడడం జరుగుతుంది. అయితే అందులో చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడు నారదుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారదుడు చాలా ఆయన చాలా భక్తుడు, చాలా గొప్ప భక్తుడు కాబట్టి నారదుడు ఒక గొప్ప కుమారుడు అని చెప్పొచ్చు. నర అంటే దేవుడు అని, డు అంటే ఇచ్చేవాడు అండి, అంటే నారదుడు భగవానుని ఇచ్చేవాడని అర్థము అని తెలుసుకున్నాము. అంటే భగవంతుడు ఎవరైనా కానీ ప్రేమించే విధాలు, ఎవరెవరిని ప్రేమిస్తారో వాళ్ళని ఈయన కలుపుతాడు, అంటే భక్తి మార్గంలో వాళ్ళని తీసుకొని వెళ్తాడని మనం తెలుసుకోవడం జరిగింది. అదేకాకుండా బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి దక్షుడు బొటనవేలు నుండి వచ్చాడు, వశిష్ఠుడు శ్వాస నుండి వచ్చాడు, నారదుడు మేధస్సు నుండి వచ్చాడు, భృగు నాడి నుండి వచ్చాడు, అత్రి నయనాల నుండి వచ్చాడు, మరీచుడు మనస్సు నుండి వచ్చాడు, అంగీరుడు ముఖం నుండి వచ్చాడు అని ఈ విధంగా ఈ 10 మంది ఋషులు ఎవరైతే మునులు ఉన్నారో వాళ్ళంతా బ్రహ్మదేవుని యొక్క వివిధ రకాలైనటువంటి అంగాల నుండి వచ్చారని మనం తెలుసుకోవడం జరిగింది. నారాయణుడు హృదయ స్థానంలో ధర్మం వచ్చింది అని మనం తెలుసుకున్నాము. అంటే అది విధి విధానాలన్నీ చెప్పడానికి ఇలా బ్రహ్మదేవుడు హృదయ స్థానం నారాయణుడు బ్రహ్మదేవుని హృదయ స్థానం నుండి ధర్మం వచ్చిందని తెలుసుకున్నాము. అధర్మం వీపు నుండి, వీపు వెనుక వైపు వచ్చిందని తెలుసుకున్నాము. నీ ఎప్పుడైనా కానీ మన కర్మ భగవత్ చింతనలో వెళ్తే అది చేస్తే అది మంచిదవుతుంది, అది చెయ్యకపోతే అది అధర్మం అవుతుందని తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదైనా మనం చేసినా కానీ అది భాగవతంలో మనం నేర్చుకున్నాం ఏంటంటే మొత్తం కృష్ణ భక్తి, కృష్ణ సేవ, అది మాత్రం మనకి భగవద్గీతలో దాని సారాంశం అది అని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మనిషి యొక్క కోరికలను కూడా తెలుసు, కోరికలు ఎప్పుడైనా కానీ కోరికలు చాలా మనుషులకి చాలా కోరికలు ఉంటాయి. అయితే ఈ ఎవరైతే కొంతమంది భక్తులు మనసులో భగవంతుడినే నిలుపుకొని ఉంటారో వాళ్ళ కోరికలు ఆధ్యాత్మికంగా ఉంటాయి, అది కరెక్ట్ పాత్ లో ఉంటాయని తెలుసుకున్నాము. అయితే కోరికలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ కొంతమంది కోరికలు
కోరికలను ఏ ఆ కోరికలు ఏ కోరికలైనా కానీ వాళ్ళు భగవ వాళ్ళు ఆ కోరికలను భగవంతునికి ఉద్దేశించి చేసుకుంటే మంచిది, వాళ్ళకి అది యూజ్ అవుతుంది, మంచి మంచి అవుతుంది. అదే వేరే విధంగా అది వాళ్ళు యూజ్ చేసుకుంటే అది అది భౌతికమే అవుతుంది, కానీ వాళ్ళకి అలాంటి దాంట్లో ఎలాంటి లాభం కూడా ఉండదని తెలుసుకున్నాము. అయితే ఈ కోరికలు మనిషికి ఎప్పుడైతే తీరవో దాని నుండి వాళ్ళకి కోపం వస్తుంది. ఆ కోపం నుండి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా బ్రహ్మదేవుని యొక్క దేహం నుండి వాక్కు అనే పుత్రిక జన్మించింది అని తెలుసుకున్నాము. అంటే బ్రహ్మదేవుడు కూడా కామవాంఛితుడు అయ్యాడని తెలుసుకోవడం జరిగింది. ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమని, ఎంత జ్ఞానం ఉన్నటువంటి వాడైనా గానీ తప్పు చేయవచ్చు అని. ఎప్పుడైతే ఆ జ్ఞాని భక్తుడైతే మాత్రం 100% ఆయన ఎలాంటి తప్పులు చేయడు అని ఒక విషయాన్ని తెలుసుకున్నాము. అంటే భక్తుడు 200% ఎప్పుడైనా మంచి చేస్తాడు, ఆయన తప్పు ఆలోచనలు కూడా ఉండవని తెలుసుకున్నాము. అదే విధంగా అయితే ఈ నాలుగు ఏ కల్పంలో ఈ బ్రహ్మదేవుడికి ఇలాంటి కోరిక జరిగింది, ఆయన ఏ కల్పంలో తప్పు చేశాడు అనేది మాత్రం తెలియలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అభయం ఇవ్వడం జరిగింది ఆయనకి, నువ్వు భౌతిక వాంఛల నుండి దూరంగా, అంటే ఆయన అభయం ఇచ్చాడు కాబట్టి శ్రీకృష్ణుడు బ్రహ్మ ఇలాంటి సంఘటనలు జరిగి చేయకుండొచ్చు అని కూడా మనం చర్చించుకున్నాము. అయితే ఈ స్త్రీ పురుష కలయిక ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని తీసుకొని వస్తుందని తెలుసుకున్నాము. బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి మరీచముని కూడా ఈ బ్రహ్మదేవుడి యొక్క ఈ సంతానం గురించి మాట్లాడడం జరిగింది. ఏమంటే బ్రహ్మ అనేది ఈ పదవి, బ్రహ్మ అనేది ఒక పదవి. ఈ ఇంకా ముందు జన్మలో ఎలాంటి బ్రహ్మలు కూడా ఇలాంటి పని చేయరు, ఇంకా ముందు కూడా చేయలేరు అనేది ఒక విషయాన్ని మరీచముని చెప్పడం జరిగింది. అదే విధంగా అంటే దీన్ని బట్టి మాకు ఏం అర్థమైంది అంటే బ్రహ్మ కూడా ఈ కామాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అనే విషయం ఇవాళ మనకు అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మదజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా